So hello friends, welcome back to my channel Meenachari Creations. This video is the placenta position and the placenta position and change and May scanning report and placenta position and placenta position and the okokalaga and doubt doubts cervical length and placenta position baby position में तो चाला doubts होते हों नहीं, so 2-3 days ऐते ने नहीं doubts गुरिंचे clear का share चेस्टा ने मेको, so इनका late चाहे कुन्ना video लो कहते वेल्डम मनमु, so first ऐते मने के placenta position ने दी starting लो placenta previa ने होते हों उन्हें चाला मंद की, इन्दु कंटे आ time लो placenta ने दी कुन्चम चिन्नगा उन्हें ने baby size इन बट्टे उन्हें नन मटा placenta size कोड़ा So, this size is a little bit pregnancy is confirmed down. So, placenta previa is starting with NT scan, lo, growth scan, lo, placenta previa is a retention. At that time, lo, baby kuda kindike untundi. So, meiru placenta previa vachindi anante inka tension padutu untaru. And placenta ante manaku maya anamata placenta ante doctors kuda maya jarindani cheptu untaru. So, maya jarindi anagane chala tension padutu untamu. So, my relatives lo kuda maya jarindi ani cheppagane chala tension padina vallu unnaru anamata. So, andike meeru tension padalsina pani em ledhu. NT scan varaku okay meeku placenta previa ane vastu untundi maximum. So, ఇలా వచ్చినంత మాత్రాన మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు అండ్ మనకి ఈ ప్లెజెంట ప్రీవియా అనేది నెక్స్ట్ తీసే టిఫా స్కాన్ లో కూడా ఇలానే ఉందనుకోండి ప్లెజెంట ప్రీవియా ఉందనుకోండి అప్పుడు మీరు టెన్షన్ పడాలి ఎందుకంటే మాయ అనేది మనకి మంత్స్ గడిచే కొద్ది పై పైకి ఇలా వస్తూ ఉంటుంది తన పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది బేబీ గ్రోత్ పెరిగే కొద్ది మాయ పెరుగుతూ ఉంటుంది బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు మాయ కూడా కొంచెం టర్న్ అవుతూ ఉంటుందన్నమాట సో మరి బేబీ తిరిగినట్టుగా తిరగదు కానీ ఒక్కొక్క దాని స్థానం అనేది మార్చుకుంటూ ఉంటుంది సో ఒక్కొక్కసారి మనకి ప్లెజెంట యాంటీరియర్ అని రావచ్చు పోస్టీరియర్ అని రావచ్చు ఇలా మారుతూ ఉంటుందన్నమాట సో ఈ రెండు ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ ప్రీవియా అనేది టిఫా స్కాన్ లో కూడా ప్రీ ప్లెజెంట ప్రీవియా అని వస్తే మాత్రం మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి అండ్ ఎన్టి స్కాన్ లో కూడా ఇలా వస్తే ఒక 15 రోజులు మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా పైకి వచ్చే సూచన లేవు అన్నప్పుడు మీరు బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ప్లెజెంటా తన పొజిషన్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట టిఫా స్కాన్ లో కూడా మీకు ప్లెజెంటా ప్రీవియా అని వస్తే మాత్రం మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్ అండ్ కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోవాలి దీనివల్ల కొంచెం ప్లెజెంటా అనేది తన పొజిషన్ అనేది కొంచెం పైకి అంటే ప్లెజెంటా పోస్టీరియర్ కానీ యాంటీరియర్ కానీ లేదంటే అప్పర్ కానీ మిడ్ కానీ ఇలా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట So, ఖచ్చితంగా ఈ ప్లెజెంట ప్రీవియా ఉన్న వాళ్ళు మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు కాకపోతే మీకు సిజేరియన్ చేస్తారన్నమాట మనకి 5th 6th మంత్ దాకా కూడా ఇలా లేకుంటే ఇంకా వెళ్ళదన్నమాట బెడ్ రెస్ట్ తీసుకుంటే వెళ్ళే ఛాయిస్ ఉంటుంది కానీ మరి 6th మంత్ లో కూడా మీకు ఇలానే ఉంటే పొజిషన్ అనేది ఇంకా మారదు ఎందుకంటే ఇది ఇంకా చేంజ్ అవ్వదని ఇంకా మారదు ఇలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ కూడా సాధ్యం అవ్వదు ఎందుకంటే బేబీ కి ప్లెజెంట అనేది అడ్డుగా ఉంటుంది బేబీని బయటికి రానివ్వకుండా అడ్డుపడి ఉంటుందన్నమాట సో ఇలా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చేయడం కొంచెం కష్టం ఎందుకంటే ప్లెజెంట నుంచి కొంచెం ఆ బ్లడ్ అనేది ఎక్కువగా బ్లీడ్ అవ్వడము లేదంటే ప్లెజెంట బేబీ నుంచి విడిపోవడము అండ్ ఈ బయటికి బేబీని బయటికి రానివ్వకుండా అడ్డుపడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ప్లెజెంట అనేది సో ఇది అడ్డంగా ఉంటే మాత్రం రాదన్నమాట నార్మల్ డెలివరీ అనేది అవ్వదు సో ఖచ్చితంగా మీకు సిజేరియన్ అవుతుంది ఒకవేళ మీకు టిఫా స్కాన్ లో ఇలా వస్తే బెడ్ రెస్ట్ తీసుకోండి పర్వాలేదు తగ్గిపోతుంది అండ్ తర్వాత మనకి నార్మల్ డెలివరీ కూడా చేస్తూ ఉంటారు సో ఇలా ప్లెజెంట పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి బెడ్ రెస్ట్ ఒక్కటే మంచి టిప్ అన్నమాట అండ్ ప్లెజెంట పోస్టీరియర్ యాంటీరియర్ వస్తే బేబీకి వెనకాల భాగంలో పోస్టీరియర్ అన్నమాట బెబిటకి వెనక భాగంలో మనకి ప్లెజెంట ఉందనుకోండి మాయ ఉందనుకోండి అది పోస్టీరియర్ అన్నమాట సో వెనక భాగంలో ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు అండ్ ముందుకు ఉందనుకోండి బేబీకి ముందు భాగంలో ఉంటే యాంటీరియర్ అన్నమాట సో ఇలా ఉన్నా కానీ ఏమీ అవ్వదు అప్పర్ ఉంటేనేమో బేబీకి పై భాగాన ఉందని అర్థం అంటే తల భాగాన బేబీ ప్లెజెంట పొజిషన్ అనేది ఉంది అని అర్థం సో ఇవి ఏవి ఉన్నా కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు ప్లెజెంట ప్రీవియా ఒక్కటి ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అనమాట అది కూడా బేబీకి కొంచెం బేబీకి పోషక విలువలు అనేవి కొంచెం తక్కువగా అందుతాయి అండ్ నార్మల్ డెలివరీ కూడా అవకాశం చాలా తక్కువ అనమాట సో ఈ పొజిషన్ ఒక్కటి కొంచెం ప్రాబ్లం కానీ
ప్లెజెంట్ అనేది ఎటువైపు ఉన్నా కానీ మీరు ఆలోచించాల్సిన పనేం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. అండ్ ఈ ప్లెజెంట్ పొజిషన్ని బట్టి బాయా గర్లా అని చాలామంది అడుగుతూ ఉంటారు, నేను కూడా వీడియోలో షేర్ చేశాను. అండ్ మ్యాక్సిమం అయితే ప్లెజెంట్ పోస్టీరియర్ ఉన్న వాళ్ళకి బేబీ బాయ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను చూసిన వాళ్ళలో ప్లెజెంట్ పోస్టీరియర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బాయ్ అయ్యాడు, అండ్ ప్లెజెంట్ యాంటీరియర్ ఉన్న వాళ్ళకి గర్ల్ అయింది. కానీ ఇది నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. దీనివల్ల ఖచ్చితంగా అవుతారని ఏమీ లేదు, దీనివల్ల ఖచ్చితంగా మనకి ఫేక్ అనే చెప్పాలి. కాకపోతే మీరు చెప్పారు కదా ఒక వీడియోలో అని అడుగుతూ ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ అయితే ప్లెజెంట్ పోస్టీరియర్ బేబీ బాయ్, అండ్ యాంటీరియర్ ఉన్న వాళ్ళిద్దరు మా పాపలకి యాంటీరియర్ అని ఉందన్నమాట. అండ్ ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, అండ్ నేను చూసిన సర్కిల్లో ఎక్స్పీరియన్స్ మాత్రమే. కొంతమందికి యాంటీరియర్ ఉన్నా కానీ బేబీ బాయ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ, కానీ ఈ ప్లెజెంట్ పొజిషన్ని బట్టి మాత్రం జెండర్ అనేది తెలియదు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్లెజెంట్ పొజిషన్ అనేది ఎలా ఉంటే మంచిది అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.